ఈ నియోజకవర్గానికి కేసీఆర్ గారు అల్లుడు, అది మీకు తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా మీ అల్లుడు కాబట్టి మిమ్మల్ని ఆఖరికి చెప్పినాయమనుకోవద్దు. రవిశంకర్ గారికి, అక్కడి నుంచి విచ్చేసిన మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈరోజు ఏ సందర్భంలో మనం కలుసుకుంటా ఉన్నామో మాకంటే బాగా మీ అందరికీ కూడా తెలుసు. మొన్ననే జరిగిన శాసనసభ ఎన్నికల్లో డిసెంబర్ 7 నాడు చరిత్రలో ఎవరూ మరిచిపోనంత గొప్ప తీర్పునిచ్చి, అపురూపమైన తీర్పునిచ్చి, రాష్ట్ర వ్యాప్తంగా 88 సీట్లు, 75% సీట్లు, దాదాపు 50% ఓట్లు తెలంగాణ ప్రజలు మనకిచ్చి కేసీఆర్ గారిని మరీ తిరిగి మళ్ళొకసారి ముఖ్యమంత్రిగా గెలిపించిన తర్వాత మన ముందుకొస్తున్న మొట్టమొదటి ఎన్నిక ఈ పార్లమెంట్ ఎన్నిక. మరి ఇప్పుడే చాలామంది పెద్దలు, నాకంటే ముందు మాట్లాడిన వక్తలు కొన్ని విషయాలు గుర్తు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి, అందులో ముఖ్యంగా మన నాయకుడు కేసీఆర్ గారికి ఈ కరీంనగర్ జిల్లాకుండే అనుబంధం వివరించాలంటే చాలా ఉన్నది. 2001లో ఆనాడు మే 17 నాడు ఇదే ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో సింహంలా తెలంగాణ ప్రజలు గర్జించిన నాడు, తెలంగాణ మా తెలంగాణ మాకు కావాలి, మా రాష్ట్రం మాకు కావాలని గర్జించిన నాడు మొత్తం దేశమంతా కూడా ఉలిక్కిపడి కరీంనగర్ వైపు చూసింది. అంటే అది కరీంనగర్ ప్రజల గొప్పదనం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆనాడు ప్రారంభమైన ఉద్యమం అప్రతిహతంగా 2004లో ఇదే కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి కేసీఆర్ గారు పోటీ చేసి పార్లమెంట్లో అడుగుపెట్టి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏలో కేబినెట్ మంత్రిగా ఉన్నప్పుడే ఈ కరీంనగర్ జిల్లాకు ఆనాడు రైల్వే లైన్కు అనుమతులు సాధించిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే మన దేశంలో మీకు తెలుసు, ఎవరు అక్కడ అధికారంలో ఉంటే ఢిల్లీలో వారే వారి పలుకుబడితో పనులు చేయించుకునే కార్యక్రమం దేశవ్యాప్తంగా నడుస్తూ ఉన్న విషయం కూడా మీకు తెలుసు. కరీంనగర్ ఆనాడు యూపీఏలో కేసీఆర్ గారి నాయకత్వంలో యూపీఏ కేబినెట్లో మంత్రిగా ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నా, మనం ఏ లక్ష్యంతోనైతే ఢిల్లీకి పోయినామో, ఏ పార్లమెంటులో మన వాణిని వినిపించి తెలంగాణ సాధించుకోవాలనుకున్నామో ఆ కార్యక్రమం జరుగుతలేదని చెప్పి 2006లో ఆనాడు కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవితో పాటు తన పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినాడు. నాకు బాగా గుర్తున్నది, అప్పటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఒక ఆయన పెద్ద ఆయన అన్నారు ఆనాడు, ఎక్కడున్నదా తెలంగాణ, తెలంగాణ లేదేం లేదు, మొత్తం ప్రజలందరూ మర్చిపోయిందని చెప్పి హేళన చేస్తే ఆనాడు కేసీఆర్ గారు రాజీనామా చేసి కథనరంగంలోకి పోతే సింహగర్జన ద్వారా జన్మనిచ్చిన 2006 ఉప ఎన్నికల్లో 2 లక్షల ఓట్ల మెజారిటీ ఇచ్చి టీఆర్ఎస్ పార్టీకి పునర్జన్మనిచ్చిన అది కరీంనగర్ గడ్డ గొప్పతనం అనే మాట నేను మీకు సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సామాన్యమైన విజయం కాదు ఆనాడు. అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీ ఆనాడు 200 కోట్ల రూపాయలు కుమ్మరించింది కరీంనగర్ పార్లమెంటు మీద. ఎన్నో రకాల ప్రలోభాలు పెట్టి ఎన్ని జయాలను అన్ని చేసి ఆనాడు కేసీఆర్ గారిని ఓడించే ప్రయత్నం చేయడం జరిగింది. నాకు బాగా గుర్తున్నది, నేను 2001లో సింహగర్జన జరిగిన నాడు తెలంగాణ గడ్డ మీద లేను, అమెరికాలో ఉద్యోగం చేసుకుంటా ఉన్నా. కానీ 2006లో ఆనాడు కరీంనగర్ ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంగా మొట్టమొదటిసారిగా ఆనాడు నేను కూడా తెలంగాణ బిడ్డగా, కేసీఆర్ కొడుకుగా కాదు, తెలంగాణ బిడ్డగా నేను కూడా ఆలోచించి మొత్తం రాష్ట్రమంతా, రాష్ట్రంలోని యువకులంతా ఒకవైపు ఉన్నప్పుడు మనం మాత్రం ఎట్లా ఊరుకుంటామని చెప్పి ఆనాడు నా ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి 2006 ఉప ఎన్నికతోనే నేను కూడా ఇదే కరీంనగర్ పార్లమెంటు వేదికగా ఇంకా ఒక అడుగు ముందుకే చెప్పాలంటే, మా ఎల్లారెడ్డిపేట మండలంలోని సద్దిమద్దుల సంఘం ఉంటుంది, ఆ సద్దిమద్దుల సంఘంలో మొట్టమొదటిసారిగా ఆనాడు టీఆర్ఎస్ మీటింగ్ ఏదైతే జరిగిందో అందులో పాల్గొని నా వంతు పాత్ర నేను కూడా పోషించిన. కానీ నాకు బాగా గుర్తున్నది, 2006 ఉప ఎన్నిక కనుక ఆనాడు అప్పటి అధికార పార్టీ చేసిన కార్యక్రమాలు ఒక్కసారి తలుచుకుంటే బాధ కూడా అవుతుంది. చొప్పదండి నియోజకవర్గంలో ఆనాడు మన పార్టీ మండల పార్టీ అధ్యక్షులను 5 గురిని రాత్రికి రాత్రే ఎత్తుకపోయి వాళ్ళ పార్టీలో కలిపేసుకున్నారు. 1-2 కాదు ప్రలోభాలు, ఎన్నో ప్రలోభాలు పెట్టినారు.
అయినా కరీంనగర్ ప్రజలు తమ చైతన్యాన్ని చూపెట్టి 2 లక్షల ఓట్లతో గెలిపించుకున్న విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. 2014లో మనకు మొత్తం రాష్ట్రంలో 11 పార్లమెంట్ స్థానాలు వస్తే కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బ్రహ్మాండమైన మెజారిటీతో ఆనాడు వినోద్ కుమార్ని గారిని మీరే గెలిపించడం జరిగింది. పార్లమెంట్ స్థానంతో పాటు 7 శాసనసభ స్థానాలను కూడా బ్రహ్మాండంగా ఆనాడు గెలిపించినారు. మళ్ళీ మొన్న 2018లో కూడా 7 శాసనసభ స్థానాలను ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అఖండమైన మెజారిటీలతో గెలిపించిన ఘనత, ఆ చైతన్యం కూడా కరీంనగర్ ప్రజలదే అని చెప్పి కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మొన్న ఒక కాంగ్రెస్ మిత్రుడు అడుగుతా ఉన్నాడు, ఎట్లా నమ్మాలి మిమ్మల్ని, మీ గెలుపుని నమ్మలేకపోతున్నాం మేమన్నాడు. ఎందుకు అన్నా, మేము హుస్నాబాద్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాం, మీరు 70,000 ఓట్ల మెజారిటీతో గెలిచిండ్రు, అట్లనే గెలిచిండ్రా అని అడుగుతున్నాడు ఆయన. జగిత్యాలలో 62,000 ఓట్ల మెజారిటీతోని జీవన్ రెడ్డి ఎట్లు ఓడిపోయిందని చెప్పి కింద మీద పడతా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అట్లాగే చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా 70 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ 70 శాసనసభ స్థానాల్లో 30,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో ఒక చిరస్మరణీయమైన విజయాన్ని తెలంగాణ ప్రజల ఆశీస్సులతో అందుకోవడం జరిగింది. కరీంనగర్ విషయానికి వస్తే కేసీఆర్ గారికి ఈ ప్రాంతంతో ఉండే సంబంధం మామూలు సంబంధం కాదు. నిన్న నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నిన్న రాత్రి వారితో కొద్దిసేపు కూర్చొని నేను అడిగిన, ఎందుకంటే కరీంనగర్కి వచ్చి నేను ఎక్కువ తక్కువ మాట్లాడితే తాతకు దగ్గులు నేర్పినట్టు అవుతుంది, అందుకే కొద్దిగా మర్యాదగా ఏం మాట్లాడాలని చెప్పి అడిగిన సార్ను. అడిగితే చాలా పాత జ్ఞాపకాలు కూడా వారు నెమరు వేసుకోవడం జరిగింది. నాకు చెప్పాను, అరే నేను ఒకప్పుడు చిన్నప్పుడు చిన్నపిల్లగానికి ఉన్నప్పుడు నీ కొడుకంత వయసులు ఉన్నప్పుడు 13-14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నేను మీ ముస్తాబాద్ మండలం ఆ గూడూరు దగ్గర ఉండే అప్పర్ మానేరు కాలువలు ఏవైతున్నాయో ఆ మానేరు నదిలో దుంకి ఈత కొట్టినోన్ని, మా చింతమడక నుంచి సైకిల్ ఎక్కి బయలుదేరి ముస్తాబాద్ మీదుగా ఎల్లారెడ్డిపేట మీదుగా కొన్నరావుపేట వరకు పైన ఉండే మరిమడ్ల వరకు సైకిల్ దొక్కుకుంటూ పోయినా నేను అప్పుడే చూసిన, చిన్నప్పుడే కొయ్యలు కొట్టినారు, అప్పుడే హైదరాబాద్కి వెళ్ళి కరీంనగర్కు రైలు తెస్తామని చెప్పి నేను చిన్నగా ఉన్నప్పుడు కొయ్యలు కొట్టినారు, మొత్తం ఏదో సర్వే చేసినట్టు నాటకాలు చేసినారు. కానీ మళ్ళీ ఎప్పుడైంది రైల్వే లైన్ అంటే, నేను మళ్ళీ యూపీఏలో కేంద్ర మంత్రి అయిన తర్వాతనే రైల్వే లైన్కు అనుమతులు తెచ్చుకోగలిగినాం తప్ప ఇంకో రకంగా మాత్రం కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఏనాడు కూడా ఇది చేయలేకపోయినారు. కరీంనగర్ ప్రజలు వారికి ఎన్నిసార్లు ఆశీస్సులు ఇచ్చినా చేయలేకపోయినారని గుర్తు చేసినారు. అదే రకంగా చాలా విషయాలు చెప్పినారు. కరీంనగర్తో ఆయనకుండే అనుబంధాన్ని దఫ దఫాలుగా ఎన్నోసార్లు కేసీఆర్ గారు చెప్తా ఉంటారు. ఆయనకు ఒక బలమైన నమ్మకం, ఏ పని కరీంనగర్లో ప్రారంభించినా, ఈ కరీంనగర్ గడ్డ మీద ప్రారంభించినా విజయవంతంగా దిగ్విజయంగా ఖచ్చితంగా పూర్తవుతుందనే విశ్వాసంతోనే ఆనాడు 2009 నవంబర్ 29 నాడు కేసీఆర్ గారు ఆమరణ దీక్షకు పోయినాడు ఆయనను తీగలగుట్టపల్లిలోని అక్కడ ఉండే మన ఇంట్లో ఆయనను అరెస్టు చేసి అక్కడి నుంచి తీసుకొని పోతా ఉంటే అలగనూరు దగ్గర ఎంత పెద్ద ఆందోళన జరిగిందో, అక్కడ ఉండే మా మానకొండూరు హుస్నాబాద్ హుజురాబాద్ అన్నదమ్ములందరూ అలగనూరు చౌరస్తాలో ఏ రకంగా తిరగబడ్డారో నాకు ఇంకా కూడా బాగా గుర్తున్నది. చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, ఎన్నో రకాల అనుభవాలు, ఎన్నో రకాల సంబంధాలు, ఎన్నో రకాల మరి ఇక్కడ మిత్రత్వాలు బంధుత్వాలు ఉన్నాయి. నేను పుట్టింది కూడా కరీంనగర్ పట్టణంలోని మిషన్ హాస్పిటల్లో నేను కూడా ఇక్కడనే పుట్టినా. నేను చదువుకున్నది కూడా ఇక్కడనే సెయింట్ జోసెఫ్స్ పబ్లిక్ స్కూల్ అని, ఇప్పుడు ఎక్కడనైతే తుకరావు కాంప్లెక్సో మహతి కాంప్లెక్సో అంటారు దాన్ని, అక్కడనే నేను కూడా చదువుకున్నా. కాబట్టి ఇప్పుడే వచ్చేటప్పుడు అడుగుతున్నా నేను రాజేంద్రనను, మన కారులో ఈశ్వరన్నను అడుగుతున్నా, ఇక్కడ బాలకృష్ణ టాకీస్ అని ఉంటుండే, తీరందాజ్ టాకీస్ అని ఉంటుండే ఉన్నాయనే, అయితే మధ్యన సినిమా కోలేదు శ్రీనివాస టాకీస్ అని ఉంటుండే అంటే ఒక శ్రీనివాస ఉన్నది, మిగతాయి మాత్రం ఉన్నాయో పోయినాయో వాళ్ళకు కూడా తెలియదు. మీరు కూడా సినిమాలు చూస్తలేరా? తీరందాజ్ కూడా ఉన్నాడు మా ఈశ్వరన్న, బాగానే చూస్తున్నట్టున్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే, చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, ఎన్ని అనుబంధాలు ఎన్ని సంబంధాలు ఉన్నాయంటే, అప్పర్ మానేరులో మా నాయనమ్మ భూములు పోయినాయి, మిడ్ మానేరులో మా అమ్మమ్మ ఊరు మునిగింది కొదురుపాక, ఇక లోవర్ మానేరులో కాంగ్రెస్ లో కొంప మునిగింది కేసీఆర్ గారి వల్ల. ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కానీ నేను చెప్పేదల్లా ఒకటే, ఎందుకు టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పార్లమెంట్లో 16 స్థానాలు గెలవాలి, ఎందుకు మొన్న మనం 88 స్థానాలు ఏ రకంగానైతే శాసనసభ ఎన్నికల్లో గెలిచినామో అంతకు రెట్టింపు ఉత్సాహంతో మన గౌరవ పార్లమెంట్ సభ్యులను
లోక్సభకు మళ్లీ పంపాలి అనే విషయానికి వస్తే ఒక్కసారి దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. గడిచిన 4.5 సంవత్సరాలుగా, ఇంకొక 2 నెలలు అయితే 5 సంవత్సరాలు అవుతుంది, ఈ 5 సంవత్సరాల్లో కేసీఆర్ గారి పరిపాలన ముఖ్యంగా ఇటు సంక్షేమ రంగంలో కానీ అటు అభివృద్ధిలో కానీ దేశానికే ఒక మార్గదర్శకంగా, దేశానికే ఒక రోల్ మోడల్గా, మొత్తం దేశం ప్రశంసించే విధంగా ఏ రకంగా ముందుకు పోతున్నామో మీ ముందే ఉన్నది. గొప్ప పథకాలు ఒకటి రెండు కాదు చెప్పుకుంటూ పోతే, ఒక్క కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలంటే, రైతు బంధు లాంటి పథకం, ఏ రైతు బంధు పథకాన్నైతే ఈరోజు ఐక్యరాజ్య సమితితో పాటు భారత ప్రధానమంత్రితో పాటు 8 రాష్ట్రాలు ఇదొక అద్భుతమైన పథకం అని చెప్పి కొనియాడుతూ ఉన్నాయో, మన ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక ఆ రైతు బంధు పథకంలో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 3,14,759 మంది రైతులకు ఇప్పటి వరకు 4,000 రూపాయల చొప్పున ఎకరానికి మనం పెట్టుబడి అందిస్తూ ఉన్నాం. మొన్ననే జరిగిన బడ్జెట్ సమావేశాల్లో శాసనసభలో ఏ బడ్జెట్ అయితే మనం ఆమోదించుకున్నామో, మరి వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి 4,000 రూపాయలు కాదు 5,000 రూపాయలు ఎకరానికి అందించబోతా ఉన్నామనే మాటను మళ్ళొకసారి నేను మీ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.